नेल्लूरु जिला कावली नियोजकवर्गम बोगोलु मंडलम बेलकोट क्षेत्रमलो प्रसन्न वेंकटेश्वर स्वामी आलय ब्रह्मोत्सवालु प्रारंभिंचारु। ఉదయాన్నే 6 గంటలకి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు। ఈ ప్రదర్శనలో లిఖిత స్వయంగా వెంకటేశ్వర స్వామి అవతారంలో మెట్లెక్కి వస్తుంటే అద్భుతంగా చూపర్లను ఆకట్టుకుంది। భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెటింగ్ చైర్మన్ కుమారెడ్డి విచ్చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాలక మండలి చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఆలయ ఈవో రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు। యాజ్ఞికులందర్నీ కూడా ప్రత్యేకంగా వేద పండితుల్ని 15 మంది స్వాముల్ని శాసన సభ్యులు గారు శ్రీ రామడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దేవస్థానం చైర్మన్ స్థానికంగా ఉండేటువంటి పెద్దలు అదే విధంగా ఇక్కడ ఆల ఈవో గారు అదే విధంగా భక్తులందరం కలిసి ఈ రోజు ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాన్ని ఎలా శాస్త్రం ప్రకారం చేయాలి అదే విధంగా భక్తులకి ఏ విధంగా స్వామివారి ఆశీస్సులు అందించాలి పూజారులందరూ కూడా ఉదయం 5:30 నుంచి సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి సాయంత్రం ఏకా సేవతో ముగించే విధంగా ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి। ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాని బ్రహ్మోత్సవాలతోనే కాకుండా శాసనసభ్యుల గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాలేద్రి గారు స్థానికంగా ఉండేటువంటి పాతబెట్టకొండ కొండబెట్టకొండ గ్రామస్తులతో సహకారం తీసుకొని ఆలయ అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటూ 30 కోట్ల రూపాయల నిధులతో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి దాతల సహకారంతో తూర్పు వైపున రాజగోపురం, ఈశాన దిక్కున కొనేరు, అదే విధంగా భక్తులకు వసతి గృహ సముదాయం, పూజారులకు వసతి గృహ సముదాయం, అలాగే కళ్యాణకట్ట, కళ్యాణ మండపం, అదే విధంగా దేవస్థాన స్థలానికి మొత్తానికి కూడా బయట ఉండేటువంటి స్థలానికి ఆలయ ప్రాకార నిర్మాణం, అలాగే హైవేల నుంచి రెండు వైపులా డ్రైనేజ్ వ్యవస్థ, అదే విధంగా కొండ చుట్టూ కూడా గ్రీనరీ ఏర్పాటు, అదే విధంగా గిరి చుట్టూ కూడా ఇతర లేసిన దగ్గర నుంచి ఆ గోవింద నామాల స్మరణతో స్టార్ట్ అయ్యే విధంగా కూడా ఒక మాస్టర్ ప్లాన్తో రూపొందించి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మేము శాసనసభ్యుల గారి ఆదేశానుసారం ప్రతాపరెడ్డి గారి మాట కోసం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సేవకులుగా మేమందరం కలిసి పార్టీలకి రాజకీయాలకి తావు లేకుండా ఓన్లీ భక్తి మార్గంతో సేవా మార్గంతో ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సేవ చేసేదానికి మేమందరం కూడా ముందు ఉండి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ ఆటంకాలు లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎండిఓ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్క అధికారులు కూడా ఈ తడవ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని శానిటేషన్లో అయితే బహుశా ఇంతవరకు ఆ విధంగా ఎప్పుడు కూడా చేసి ఉండలేదు। అంత పరిశుభ్రంగా చేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలోనే కోవిడ్ మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో కూడా నిన్ననే సోడియం హైపోక్లోరైడ్ కూడా దేవస్థానం అదేవిధంగా గ్రామం చుట్టూ కూడా పిచికారీ చేయించడం అదేవిధంగా భక్తులందరూ కూడా మాస్కులు వేసుకుని శానిటైజ్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మోత్సవాల్ని అద్భుతంగా